हेलो हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल तेज इंडिया गेमिंग। नेने तेज फ्रेंड्स, इकड़ा प्रेजेंट वीडियो ओक सूपर इवेंट अन्नमाट, सूपर एक्सलेंट इंका चेप्पलेमन्नमाट। मन की ग्रीन क्रिमिनल अयिते रिटर्न अयिपोयिंदी। आ इवेंट गुरिंचि अयिते क्लारिटीगा माट्लाडदाम, एन्नी डायमंड्स पड़तायनि चेप्पेसि मीकु क्लारिटीगा चेप्पेस्तानन्नमाट। सिंपल गा नाकैते 500 डायमंड्स अयिते उन्नायि, कामडी कदा, चाला तक्कुव डायमंड्स उन्नायि, पर्वालेदु। 500 डायमंड्स अंटे ना दृष्टिलो चाला एक्कुव डायमंड्स। ओके, ट्रै चेसि चूद्दाम मनकि ए लक् अंटे ऐ रिवार्ड्स अयिते वस्तायो। मीकु क्लारिटी चेसि चूपिस्तानु, अयिते कन्फर्म गा अयिते ग्रीन क्रिमिनल బండిల్ అయితే తీస్తాను, కానీ నా దగ్గర మనీ అయితే చాలా తక్కువ ఉందన్నమాట। నెక్స్ట్ టైం అయితే టాప్ అప్ చేసి చూస్తాను అన్నమాట। సింపుల్ గా ఏంటంటే, నా దగ్గర 500 డైమండ్స్ అయితే ఉన్నాయి కదా, 500 డైమండ్స్ పెట్టి స్పిన్స్ అయితే చేద్దాం। స్పిన్స్ చేశాక మనకి లక్ బట్టి ఏ రివార్డ్ వస్తుందో మీకైతే క్లారిటీగా తెలుసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే గివ్వే వీడియో అయితే ఈవినింగ్ అయితే పెడతాను అన్నమాట। సింపుల్ గా చాలా మంది కంగారు పడతారు గివ్వే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి, ఈవినింగ్ వీడియోలో మీకైతే చెప్పేస్తాను అన్నమాట। సింపుల్ గా మనకి ఏంటంటే ఒక కొత్త ఈవెంట్ అయితే వచ్చింది, రైడర్ స్పిన్ చెప్పేసి ఈవెంట్ అయితే వచ్చింది కదా। ఈ ఈవెంట్ నేనైతే ఒక 1 వీక్ బ్యాక్ ఏ చెప్పాను, ఇలాంటి ఒక ఈవెంట్ అయితే వస్తుంది। ఈ ఈవెంట్ లో మనకి గ్రీన్ క్రిమినల్ బండిల్ అయితే వస్తుందని చెప్పేసి। ఓకే, ఇక్కడ చూసుకుంటే నార్మల్ స్పిన్ చేయాలంటే ఇక్కడ 20 డైమండ్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, 5 స్పిన్స్ చేయాలంటే 90 డైమండ్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, స్పెషల్ స్పిన్ చేయాలంటే 40 డైమండ్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట। ఇప్పుడు మనం టర్మ్స్ అండ్ కండిషన్ గురించి అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్। ఇక్కడ ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీరైతే క్లారిటీగా చూసుకోవచ్చు। ఈవెంట్ అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అయిందన్నమాట, ఇంకా 6 డేస్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్। ఇక్కడ ఏంటంటే నార్మల్ స్పిన్స్ ఉంటాయి, స్పెషల్ స్పిన్స్ అయితే ఉంటాయన్నమాట। నార్మల్ స్పిన్స్ లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, నార్మల్ స్పిన్స్ చేయడం వల్ల 5 స్పిన్స్ అయితే వస్తాయి, 90 డైమండ్స్ పెట్టడం వల్ల ఇక్కడ చూసుకుంటే రేర్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ అయితే వస్తాయని చెప్పేస్తారు। ఇక్కడ స్పెషల్ స్పిన్స్ చేయడం వల్ల ఏంటంటే మీకైతే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఇక్కడ రేర్ అంటే బండిల్స్ రావడానికి। ఇక్కడ డైమండ్స్ కావచ్చు 100 డైమండ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్। ఇక్కడ 100 డైమండ్స్ అనేది పెద్ద విషయం అయితే కాదు, గ్రీన్ క్రిమినల్ ముందు అన్ని తక్కువే। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రై చేద్దాం, మనలకి ఎంత ఉందో మనకు ట్రై చేద్దాం ఫ్రెండ్స్। ఇక్కడ ఏంటంటే నార్మల్ స్పిన్ చేస్తాం అన్నమాట, అంటే 20 డైమండ్ స్పిన్ అయితే చేస్తున్నా। 20 డైమండ్ స్పిన్ చేసుకుంటే మనకి ఏంటంటే క్రియేట్స్ అయితే వచ్చాయి, క్రియేట్స్ అనేవి కన్ఫర్మ్ అందరికీ వస్తూనే ఉంటాయి। ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక 90 డైమండ్స్ పెట్టేసి స్పిన్ అయితే చేద్దాం, 5 మనకైతే 5 రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట। ఇక్కడ చూసుకుంటే క్రియేట్ అయితే వచ్చిందన్నమాట। నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ చూసుకుంటే ఒక బ్యాచెస్ అయితే వచ్చాయి, 2 అయితే అయిపోయాయన్నమాట। ఇంకా చూసుకుంటే మళ్ళీ బ్యాచెస్ అయితే వచ్చాయన్నమాట, ఇంకా కొన్ని 3 ఐటమ్స్ అయితే రావాలి, ఒక వెపన్ రాయల్ అయితే వచ్చింది, ఇంకా 2 ఐటమ్స్ రావాలి, ఏదేదో పిచ్చి పిచ్చి ఐటమ్స్ అయితే మనకైతే వచ్చాయి। ఓకే పర్వాలేదు, ఇక్కడ చూసుకుంటే మనం 40 అంటే స్పెషల్ స్పిన్ అయితే చేద్దామంట। స్పెషల్ స్పిన్ అంటే 40 డైమండ్స్ పెట్టాల్సి ఉంటుంది, 40 డైమండ్స్ పెడితే మళ్ళీ కూడా క్రియేట్స్ అయితే వచ్చాయి। ఓకే పర్వాలేదు, మళ్ళీ ఒక 40 డైమండ్స్ పెట్టేసి మనం అయితే స్పిన్ చేద్దాం అనమాట। స్పిన్ చేస్తే మనకేంటంటే మ్యాక్సిమం దూళ్ళు తీర్చేస్తారు, ఎందుకంటే ఇది గ్రీన్ క్రిమినల్ బండిల్ కాబట్టి వన్ ఆఫ్ ది ఇండియన్ సర్వర్లో వన్ ఆఫ్ ది రేరెస్ట్ బండిల్ అనమాట। మనకేంటంటే చాలా చాలా డైమండ్స్ అనేవి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, అప్రాక్సిమేట్లీగా నాకు తెలిసే 3000 డైమండ్లు అయితే పడతాయని చెప్పి అయితే అనుకుంటున్నా। ఓకే తీయాల్సి ఉంటుంది, నా దగ్గర అయితే డైమండ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ట్రై చేద్దాం, దీంట్లో వస్తే మనకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు కదా, అందుకని చెప్పేసి నేను అయితే చేస్తున్నా అనమాట। మ్యాక్సిమం అయితే 12 స్పిన్స్ అయితే చేస్తాను అనుకుంటా। నెక్స్ట్ ఇక్కడ 40 డైమండ్స్ మళ్ళీ ఒక స్పిన్ చేద్దాం, మనకైతే ఛాన్స్ అనేవి చాలా చాలా ఎక్కువ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, కానీ ఇన్ని చేశాను కానీ నాకు ఏంటంటే రాలేదనమాట। ఓకే పర్వాలేదు, మళ్ళీ 40 డైమండ్స్ అయితే చేద్దాం, నాకైతే మ్యాక్సిమం ఒక 200 డైమండ్స్ అయితే అయిపోయాయన్నమాట। మళ్ళీ ఏంటంటే 90 డైమండ్స్ అయితే స్పిన్ చేద్దాం, ఏదో ఒక రివార్డ్ అయితే మనకైతే వస్తుంది కదా। ఇక్కడ చూసుకుంటే బ్యాచెస్ అయితే వచ్చాయన్నమాట, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్రిమినల్ బండిల్ అయితే రావట్లేదు, ఏదో ఇది మాత్రం దాంకునే ఉంటుందన్నమాట। నెక్స్ట్ ఇక్కడ క్రియేట్స్ అయితే వచ్చాయి, చెత్త చెత్త ఐటమ్స్ అని మనకే వస్తున్నాయి ఫ్రెండ్స్। ఇక్కడ ఓపీ ఇక్కడ చూసుకుంటే 100 డైమండ్స్ అయితే మనకైతే వచ్చాయన్నమాట। ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ నాకైతే 100 డైమండ్స్ అయితే వచ్చాయి, నేను కూడా నమ్మలేకున్నా, పర్వాలేదు 100 డైమండ్స్ అనేవి చిన్న మ్యాటర్ అయితే కాదనమాట। 100 డైమండ్స్ అయితే వచ్చాయి, సింపుల్గా ఏంటంటే వ్యాలెట్లో ఉంటాయనుకుంటా డైమండ్స్ అనేవి। ఓకే చూద్దాం అనమాట వ్యాలెట్లో ఉంటాయా లేదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే వ్యాలెట్ అయితే లేదు, సింపుల్గా అయితే మనకి క్లెయిమ్ అయితే అయిపోయాయి అనుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్గా మన వ్యాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి 100 డైమండ్స్ అయితే। ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన దగ్గర అయితే 200 డైమండ్స్ అయితే ఉన్నాయన్నమాట, 200 డైమండ్స్ పెట్టేసి స్పిన్ చేద్దాం, ఏమొస్తుందో మనకు కూడా తెలియదు కదా, ఫైనల్ స్పిన్లో మనకైతే వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా। 40 డైమండ్స్ పెట్టేసి స్పిన్ అయితే చేస్తున్నా, 40 డైమండ్స్ పెట్టేసి స్పిన్ చేస్తే మనకేంటంటే బ్యాచెస్ అయితే వచ్చాయన్నమాట, పర్వాలేదు ఏంటంటే చెత్త చెత్త ఐటమ్స్ అని మనకే ఇస్తాడు గరీనా ఫ్రీ ఫైర్ వాడు। ముందే చెప్తున్నా ఏంటంటే మీకు ఇది కావాలి అనుకుంటే, బండిల్ కావాలనుకుంటే మ్యాక్సిమం మీరు ఏంటంటే 3000 డైమండ్ అనేది పక్క అంటే పక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఏంటంటే చాలా తక్కువ డైమండ్స్లో అయితే బండిల్ అయితే వస్తుందన్నమాట, మీరు స్పిన్స్ తిప్పారా లేదా, స్పిన్స్ తిప్పితే ఎన్ని స్పిన్స్లో మీకైతే బండిల్ వచ్చిందో ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అయితే డైమండ్స్ అయితే అయిపోయాయి, 20 స్పిన్స్ చేద్దామన్నమాట, నార్మల్ స్పిన్ అయితే చేస్తున్నా. ఇక్కడ దగ్గర బ్యాచెస్ దగ్గరికి వచ్చి అయిపోతాను బా, ఇదే నాకైతే కామెడీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకొంచెం ముందుకు మూవ్ అయితే బాగుంటుంది కదా, చూడండి అక్కడ వెళ్తుంది లేకపోతే ఇక్కడ వెళ్తుంది అనమాట, మధ్యలో మాత్రం ఆగట్లేదు, ఏం చేద్దాం. సింపుల్గా గరీనా ఫ్రీ ఫైర్ వాడు దొబ్బాల్సి ఉంటుంది, డైమండ్స్ అనేవి దొబ్బుతూనే ఉంటాడు మన దగ్గర ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుని మ్యాక్సిమం లూట్ చేశాడు అనమాట, 550 డైమండ్స్ అనేవి లూట్ చేశాడు గరీనా ఫ్రీ ఫైర్. ఒక్కటే మనకి ఒకటి రేర్ ఐటమ్ లేదు, అంటే రేర్ అంటే మనకి మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే 100 డైమండ్స్ అయితే వచ్చాయి కదా, అదే అనమాట మనకి రేర్, ఇంకా ఏమీ నాకైతే రాలేదనమాట.
ఓకే ఫ్రెండ్స్, చూడాల్సి ఉంటుంది. మీరు తిప్పారనుకోండి, ఎన్ని డైమండ్స్ పెట్టి తిప్పారు, మీకు బండిల్ వచ్చిందా లేదా ప్లీజ్ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే తీయాలనుకుంటాను, ట్రై చేస్తాను మాక్సిమం డబ్బులు ఉంటేనైతే టాప్ చేసి మళ్ళీ తీయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట వీడియో. అయితే మీకైతే క్లారిటీగా తెలిసిపోయింది అనుకుంటా, డైమండ్స్ అనేవి దొబ్బేస్తాడని చెప్పేసి. ఎవరైతే తిప్పాలని ఛాన్స్ ఉంటే, మీ దగ్గర తక్కువ డైమండ్స్ ఉన్నా ఒకసారి తిప్పేయండి అనమాట, ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మాక్సిమం స్పెషల్ స్పిన్ చేయండి 40 డైమండ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.